నాకు రామారావు గారితోటి నాకు ఎప్పుడు రాజకీయంగా వచ్చిన తర్వాత సంబంధాలు కానీ అంతకుముందు ఎప్పుడు లేదు. మొట్టమొదటిసారిగా నేను సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పార్టీ పెట్టబోయే ముందు రోజు నేను యాదృచ్ఛికంగా నారాయణ భాస్వరావు గారిని కలవడం జరిగింది. నారాయణ భాస్వరావు గారు ఉండి పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది అని అడిగాడు నన్ను. ఆయన మార్కెటింగ్ మినిస్టర్, ఆయనప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్ మినిస్టర్గా ఉన్నాడు భాస్కర్ గారు. దీని అద్దంకి మార్కెట్ యాదృచ్ఛికు సంబంధించి మాట్లాడటం కోసం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈ విషయం మాట్లాడాడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఏం బాగానే ఉంటుంది, ఎన్టీ రామారావు గారు వస్తే ఎట్లుంటుంది అన్నాడు. ఇది నాకు పెద్ద పరిచయం లేదయ్యా ఆయనతో అన్నా. లేదు నువ్వు పోయి ఎన్టీ రామారావు గారు ఒకసారి కలిసిరా అని చెప్పన్నాడు. నాకు పరిచయం లేదు నాకు ఎట్టగలం ఉంటావు అన్నా. లేదు నేను ఫోన్ చేసి చెబుతాను పోయిరమ్మన్నాడు. ఆయన ఫోన్ చేయటం, రామకృష్ణ స్టూడియోలోకి వెళ్ళటం, నేను కలవటం విని జరిగింది. జరిగిన రోజు ఆయన అడగటం, ఆయన అడిగాడు ఏంటి పరిస్థితి బ్రదర్, ఎందుకంటే రామారావు గారి గురించి వాళ్ళు మీరు అడిగారు కాబట్టి అది ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేని విషయం. ఆయన మనం చెప్పిన విషయాలని ఒక నోట్బుక్ పెట్టుకొని ప్రతి విషయం రాసుకున్నాడు. దాదాపు 45 నిమిషాలు పైగా మాట్లాడాను ఆయనతో. నేను చెప్పిన ప్రతి విషయం మాట్లాడు. ఆయన మాట్లాడింది మొట్టమొదట ఒకటే మాట, బ్రదర్ నాకు రాజకీయాలు కొత్త, మీరు సమర్పించుగా ఉన్నారు, పార్టీ పెట్టాలని కొంతమంది అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అసలు ఈ రాష్ట్రంలో రాజకీయ పరమైన అభిప్రాయం? నేను ఒకటే చెప్పాను, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు. 294 మందిలో ఎమ్మెల్యేలు ఉంటే 200 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సమితి ప్రజలు 4 అంటాడు గెలిచాం. ఇవో ఈ రాష్ట్రంలో ప్రత్యేకమైన ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ అంటూ లేదు, జనతా పార్టీ ఫెయిల్ అయింది. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం అవసరం ఉంది. మీరు ఒక పార్టీ పెడితే ఒక గుడు కింద ఈ 200 మంది ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా గెలిచి నాబూటాడు. నేను సమితి ప్రశ్న 4 అంటాడు 200 మంది అన్నారు. ఈ 200 మంది తప్పనిసరిగా రేపు పొద్దున ఎమ్మెల్యేలకి పోటీ చేస్తారు. మేము పోటీ చేయకపోయినా ఇంకొకటి ఎవరైనా పోటీ పెట్టి గెలిపిస్తాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీ పెట్టడానికి ఇది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది అనేటువంటిది ఇది నిదర్శనం. ఆ రోజు మేము గెలిచిన వాళ్ళందరం కూడా డైరెక్ట్ ఎన్నికలు, ఎమ్మెల్యేలాగానే డైరెక్ట్ అంతకుముందులాగా కాకుండా ఇండైరెక్ట్ కాకుండా డైరెక్ట్ ఎన్నికల్లో మేము గెలిచి వచ్చాం. కాబట్టి ప్రజల తీర్పు దీనికి ఉంది. దీనికి కారణం ఆ రోజున ఇందిరా కాంగ్రెస్ గెలిచిందంటే మేమంతా జనతా పార్టీని పోటీ చేసి ఓడిపోయాం. జనతా పార్టీ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళ కారణం కూడా ఆ రోజున రెడ్డి కాంగ్రెస్ మధ్యలో వచ్చింది కాబట్టి నా నియోజకవర్గంలో 13,000 ఓట్లు రెడ్డి కాంగ్రెస్ చీల్చింది. ఇవన్నీ కూడా జనతా పార్టీ ఓట్లు, రైతాంగం సంబంధించిన ఓట్లు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అందరూ జనతా పార్టీ వాళ్ళంతా ఎమ్మెల్యేలు అందరూ చేరిపోయారు, కానీ ప్రజలు బాగలేదు. నాయకులు చేరిపోయారు పార్టీలో, కానీ జనం అట్లే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు కాబట్టి ఇవాళ మేమంతా సమర్పించమయ్యాం. రేపు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుద్ది. ఇవాళ ఒక గొడుగు కింద రావాలి. ఎవడు పార్టీ పెట్టినా లేకపోయినా మేము ఇండిపెండెంట్గానే ఇవ్వాలి తప్పదు. మీరు ఒక పార్టీ పెట్టి చేస్తే మీ గొడుగు కింద అందరు చేస్తాం, డిఫరెంట్గా విజయం సాధిస్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పి ఆ రోజు ఆయనతో చెప్పడం జరిగింది. నేను డాక్టర్ బాచిన చెంచు గారటయ్యా, మాజీ శాసనసభ్యుడిని, ప్రస్తుతం అద్దెంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఉన్నాను. iMedia వీక్షించిన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం చూసిన తర్వాత దీన్ని iMedia సబ్స్క్రైబ్ చేయగలసిందిగా కోరుతున్నాను.